హాయ్ అండి, నమస్తే. నేను నవీన. తెలుగింటి వంటలకి స్వాగతం. ఇవాళ వీడియోలో మనము ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునేటువంటి సింపుల్ చికెన్ ఫ్రై ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. చాలా సులభం అండి. ఎవరైనా సరే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు, అలాగే బ్యాచులర్స్ కూడా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీ, అలాగే టేస్ట్ మాత్రం చాలా చాలా సూపర్గా ఉంటుంది. దీని తయారీ కోసం ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి, లేదంటే మీ టేస్ట్కి సరిపడినట్టు అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోండి. ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నానండి. ఎక్కువ స్పైస్ తినాలనుకుంటే వేసుకోండి, లేదంటే ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చి మసాలా వాడుతున్నానండి. మీరు అందుబాటులో లేకపోతే గరం మసాలా లేదా చికెన్ మసాలా బయట దొరుకుతుంది, అదైనా సరే వాడుకోవచ్చు. ఇది ఇంట్లో తయారు చేసినటువంటి పచ్చి మసాలా. ధనియాలు, జీలకర్ర, లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క, అలాగే మిరియాలు వేసి దంచినటువంటి మసాలా పేస్ట్. ఇది వేసిన తర్వాత ఒకసారి చికెన్కి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలండి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. ఇలా నూనె వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. చికెన్కి మసాలా అంతా కూడా పట్టేలాగా మీకు టైం ఉంటే కనుక 1 గంట పాటు దీన్ని పక్కన పెట్టేసుకోండి. లేదు అంటే కనీసం 1 నిమిషాల పాటు అయినా మనము దీన్ని ఇలా పక్కన పెట్టి ఉంచుకుంటే ఆ మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని అందులోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసి చిటపటలాడించండి. అలాగే 2 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మసాలా పట్టించి పెట్టుకున్నటువంటి ఈ చికెన్ మొత్తం కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని 5 నిమిషాల పాటు మూత పెట్టి మనము వేయించుకోవాలి. చాలా సులభం అండి. మనం మధ్య మధ్యలో కదుపుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే చూసారు కదా చికెన్లో ఉండేటువంటి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి. ఇలా వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని మనం వేసినటువంటి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. 15 నిమిషాల వరకు మనకు టైం తీసుకుంటుంది. మూత పెట్టుకుని మధ్య మధ్యలో కదుపుకుంటూ దీన్ని వేయించుకోవాలి. ఇలా మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనము వేయించుకోవాలి. చూసారు కదా మనకి ఆయిల్ పైకి రావడం అనేది స్టార్ట్ అయింది, వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అవుతుంది. ఇలాగ మళ్ళీ ఒకసారి బాగా గట్టితో కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ 5 నిమిషాల పాటు మనం వేయించుకుంటే మనకి ఎంతో ఈజీగా చేసుకునేటువంటి చికెన్ ఫ్రై అనేది తయారైపోతుందండి. చాలా ఈజీ, ఎవరైనా సరే సింపుల్గా చేసుకోవచ్చు. బేసిక్గా కుకింగ్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి. చూసారు కదా ఆయిల్ మొత్తం అంతా కూడా పైకి ఈ విధంగా మనకి పైకి వచ్చేస్తుంది. చికెన్ ఫ్రై అనేది చక్కగా తయారైపోయింది. చికెన్ ముక్క అనేది కూడా చక్కగా కుక్ అవుతుందండి, అందుకే మనము లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాల్సి ఉంటుంది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసి సర్వ్ చేసుకుందాము. సింపుల్గా చేసుకునేటువంటి ఈ చికెన్ ఫ్రై రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తెలుగింటి వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ సింబల్ ఉంటుందండి, యాక్టివేట్ చేసుకోండి. రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి తెలుగింటి వంటల్ని ఎప్పుడు కూడా సపోర్ట్ చేసి మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి.